హలో ఐటీ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం దిండి రిసార్ట్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడు దిండి రిసార్ట్స్ లోపల మనకి ఇలా హౌస్ బోటింగ్ ఫెసిలిటీ కూడా అయితే ఉందన్నమాట. సో ఈరోజు హౌస్ బోట్ అసలు ఎలా ఉంటుంది అండ్ ఇందులో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయన్నది మీకు కూడా షేర్ చేస్తాను. సో లోపలికి అయితే వెళ్దాము. అండ్ ఇదే వీడియోలో మీకు అసలు స్టేకి టోటల్గా ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి ఏంటి అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. సో ఫస్ట్లీ ఏంటంటే మనకి ఎంట్రన్స్ అయితే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. సో వెల్కమ్. ఇప్పుడు బోట్ని మనం ఒక ఎండ్ నుండి అయితే చూస్తున్నాం. ఇక్కడ వచ్చేసరికి మనకి జనరేటర్ అండ్ అలాగే ఏసీ యొక్క కంప్రెసర్స్ అయితే ఈ ఎండ్లో అయితే ఉన్నాయి. సో లోపలికి వెళ్దాం. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి స్మాల్ కిచెన్ లాగా అయితే ఉంది, బట్ కిచెన్ అయితే మనకి ఇక్కడ యూసేజ్లో లేదు. అండ్ దెన్ ఇక్కడ నుండి మనం లోపలికి వచ్చేస్తే లైక్ ఇది మనకి హోటల్స్లో లాబీ ఏరియా లాగా అన్నమాట. ఇదంతా కూడా మనకి హౌస్ బోట్లో టోటల్గా మనకి 2 రూమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఎస్పెషల్లీ ఏంటంటే 2 ఫ్యామిలీస్ ఇక్కడ స్టే చేయొచ్చు, అంటే అప్ టు 8 మెంబర్స్. సో 4 అడల్ట్స్ అండ్ 4 చిల్డ్రన్ అన్నమాట. సో పే గురించి కూడా చెప్తాను. సో ఫస్ట్ బెడ్రూమ్ అయితే ఇది. సో మన బెడ్రూమ్ అయితే ఇది కాదు, రండి ముందుకి చెప్తాను. సో ఇందాక చూసినట్టయితే ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇందులో నుండే మనం బోట్లోకి అయితే ఎంట్రీ అయితే ఇచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకొక బెడ్రూమ్ అయితే ఉందన్నమాట. సో టోటలీ 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. సో దీనికి మనకి కీ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో సేఫ్టీ పర్పస్ కూడా బెటర్గా ఉంది. ఈ బెడ్రూమ్ అయితే ఎలా ఉంటుందో చూసేద్దాం. అండ్ దెన్ ఇంకా బోట్ రెస్ట్ ఆఫ్ ది పార్ట్ ఎలా ఉంటుంది అన్నది చూపిస్తాను, రండి. సో రూమ్లోకి అయితే వెల్కమ్. సో బోట్ లోపల రూమ్ ఎలా ఉంటుందని చాలామందికి ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. ఈవెన్ ఇక్కడికి వచ్చే ముందు నాకు కూడా అదే ఎగ్జైట్మెంట్ అయితే ఉందన్నమాట. ఈ ఇక్కడ బెడ్ అయితే ఇచ్చారు అండ్ మోర్ ఓవర్ కంఫర్టబుల్గా ఉందన్నమాట. అండ్ ఇదంతా కూడా ఏంటంటే కాంక్రీట్ అయితే కాదు, కాంక్రీట్ కాకుండా లైక్ వుడెన్తో చేసిందనమాట. అండ్ మనకి రూమ్లో ఫ్యాన్తో పాటు ఏసీ కూడా ఉంది. సో ఏసీ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనం వ్యూ చూడడానికి ఇచ్చిన బ్లైండ్ అనమాట. ఇక్కడ చూడండి, యా మనం గోదావరి రివర్ పైన అయితే ఉన్నాము. నాకు ఇది చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. సో అయితే మనం షిప్కి అవతల వైపు కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు, లేదు అంటే రూమ్లో కూడా హ్యాపీలీ మన బెడ్ పైన పడుకుని ఈ వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. సో మళ్ళీ ఇందులో మనకి ఇంకొకటి ఏంటి అంటే 12 అవర్స్ ప్యాకేజ్ ఉంది, 24 అవర్స్ ప్యాకేజ్ ఉంది. సో 12 అవర్స్ ప్యాకేజ్లో ఏంటంటే నైట్ స్టే ఉండదు, 24 అవర్స్ ప్యాకేజ్లో మనకి నైట్ స్టే కూడా కవర్ అయిపోతుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఈ విండో మనం ఓపెన్ చేసుకోవచ్చు, అంటే ఆ బ్రీజెస్ని మనం ఫీల్ అవ్వచ్చు అన్నమాట ఓపెన్ చేసుకుంటే. చూసారా, వావ్ కదా, గోదావరి రివర్ ఎంత వెడల్పుగా ఉంటుంది అన్నది ఇక్కడ తెలుస్తుంది. చాలా చాలా బాగుంది. చుట్టూరా కొబ్బరి చెట్లు. సో కేరళ వరకు వెళ్ళి విజిట్ చేయలేని వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయాలి. సో మా ప్లాన్లో కూడా కేరళ ఉంది, కానీ అది ఇప్పుడు చాలా దూరం. ఇప్పుడు అంత మేమైతే ప్లాన్ చేసేది లేదు, అందుకే సింపుల్గా దిండికి అయితే వచ్చాం. అండ్ ఇక్కడ నుండి మనకి లోపలికి వచ్చినట్టయితే డ్రెస్సింగ్ ఏరియా కూడా ఉంది. సో మనకి ఇక్కడ ఒక మిర్రర్ ఇచ్చారు అండ్ మన లగేజ్ అంతా పెట్టుకోవడానికి ఇలాగ కబోర్డ్స్ లాగా అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వాష్రూమ్ చూడండి, వాష్రూమ్ కూడా నాకు చాలా ఇంప్రెసివ్గానే అనిపించింది. చూడండి, ఇది వెట్ ఏరియా. సో ఇక్కడ మనకి షవర్ ఉంది అండ్ యాజ్ వెల్ గీజర్, హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంది. అండ్ ఇక్కడ కూడా ఒక బ్లైండ్ అయితే ఇచ్చారు, యాజ్ వెల్ డ్రై ఏరియా కూడా ఉంది. సో ఇది వాష్రూమ్ విషయానికి వస్తే, ఇంకా రూమ్లో ఇంకా చెప్పేదానికంటే ఆ మూలన కూడా ఒక కబోర్డ్ వచ్చింది. యా ఇక్కడ బుల్లి వాష్ బేసిన్ విత్ డస్ట్బిన్, అన్నీ కూడా బాగున్నాయి. అండ్ ఇంకేమున్నాయి? సో సేమ్ ఈ రూమ్ ఎలా ఉందో డిట్టో మనకి పక్క రూమ్ కూడా సేమ్ యాస్టీస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుండి ఇప్పుడు బోట్ యొక్క బ్యాక్ సైడ్ అంటే మన వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో చూపిస్తాను, రండి.
ఇక్కడంతా కూడా ఏంటంటే ఇది డైనింగ్ స్పేస్. సో మన లంచ్ డిన్నర్ ఏదైనా సరే ఇక్కడే అన్నమాట. యా ఇక్కడ కూడా మనకి ఏసీ ఉంది. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే లైఫ్ జాకెట్స్. ఇది ఇక్కడ ఒక చిన్న ఫ్రిడ్జ్ అయితే ఉంది. యాక్చువల్లీ ఏంటంటే మెయింటెనెన్స్ అన్నది లో ఉందన్నమాట. మెయిన్ థింగ్ అయితే అది మేము ఇక్కడ అయితే ఫీల్ అయ్యాము. అన్నీ బాగున్నాయి బట్ ఏంటంటే నాట్ అండర్ ప్రాపర్ మెయింటెనెన్స్ అని అయితే నేను చెప్పగలను. బట్ ఇక్కడ వ్యూ ఇదే కదా మనం ఎంజాయ్ చేసేది. వ్యూ అయితే మాత్రం చాలా చాలా బాగుంది చూడండి. వావ్ కదా. ఆ బ్రిడ్జ్ ఏమంటారో నాకు ఐడియా లేదు బట్ బాగుంది. ఇలా ఒక సీనిక్ వ్యూలా అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనకి కూర్చునే ఫెసిలిటీ అయితే ఉంది చూసుకున్నట్టయితే. సో ఇటువైపు అటువైపు టోటల్గా సిట్టింగ్ అయితే ఉంది. అండ్ మనకి డ్రైవ్ చేసే వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ డ్రైవింగ్ అయితే చేస్తారన్నమాట. డ్రైవ్ చేసేస్తాను నేను కూడా. వద్దులే ఇది కదిలిపోయిందంటే నేను ఓకే స్టార్ట్ అవుతుందండి. ఓకే ఇట్స్ అబౌట్ టు స్టార్ట్. మార్నింగ్ సెక్షన్ వచ్చేసరికి మనకి నర్సాపురం పాయింట్ నుండి ఇక్కడ వరకు అయితే తీసుకుని వచ్చారు మళ్ళీ బ్యాక్ టు దిండి రిసార్ట్స్. అండ్ అలాగే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుండి రాజోలు సైడ్ అయితే వెళ్తున్నాం అనమాట. సో అక్కడ వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అన్నది చూడాలి. అండ్ ఇంకా కమర్షియల్ పార్ట్ మెయిన్ ఇక్కడికి వచ్చేటప్పటికి అసలు ఎంత అవుతుంది ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి అన్నదే కదా మనకి మేజర్గా డౌట్స్ ఉండేది. సో రెండు ప్యాకేజెస్ ఉన్నాయని చెప్పాను కదా. ఫస్ట్ ప్యాకేజ్లోకి వచ్చేసరికి ఏంటంటే 12 అవర్స్ ప్యాకేజ్లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి టోటల్గా 12,000 అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. 4 అడల్ట్స్ 4 చిల్డ్రన్ అయితే ఉండొచ్చు అనమాట. అండ్ అలాగే 24 అవర్స్ ప్యాకేజ్ కూడా ఉంది. సో 24 అవర్స్ ప్యాకేజ్లో ఏమొస్తుంది అంటే మనకి టోటల్ కమర్షియల్ పార్ట్కి వచ్చేసరికి 15,000 అవుతుంది. సో జస్ట్ ఇమాజిన్ మనం 12,000 పెట్టి 12 అవర్స్ ఉండే కంటే కూడా 15,000 ఇంకొక 3,000 వేసుకుంటే నైట్ స్టే కూడా ఉంటుందన్నమాట. బట్ ఇందులో మనకి బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీగా రావడం కానీ ఫుడ్ ఇందులో కానీ ఇంక్లూడ్ అయితే కాదు. మనకి దిండి రిసార్ట్స్ లోపల రెస్టారెంట్ అయితే ఉంటుంది. అక్కడి నుండి మనం ఫుడ్ మళ్ళీ ఆర్డర్ అయితే పెట్టుకుని తీసుకోవాలన్నమాట. సో దట్ ఈస్ ద థింగ్. నాకు ఓన్లీ థింగ్ నాకు మైనస్ అనిపించింది. సో ఈ ప్యాకేజ్లో ఫుడ్ కూడా ఇంక్లూడ్ అయిపోతే బాగున్నాను అనిపించింది. అలాగే ఉంటుందని మేము యాక్చువల్లీ ఒక సైట్లో చూసినప్పుడు డెలిషియస్ ఫుడ్ అని చెప్పేసి అక్కడ ఇంక్లూడ్ చేశారు. బట్ ఇక్కడైతే ఫుడ్ అయితే ఇవ్వట్లేదు అని అయితే చెప్పారు. సో ఫుడ్ మనం రెస్టారెంట్ నుండి ఆర్డర్ పెట్టుకుని మనం ఇక్కడ లంచ్ ఆర్ఎల్స్ డిన్నర్ వాటెవర్ చేసేయాల్సిందే. మన బోట్ మూవ్ అవబోతుంది. సో ఇక్కడ ఆఫ్టర్నూన్ సెక్షన్లో వచ్చేసరికి ఏంటంటే మనం రాజోలు ట్రావెల్ చేయబోతున్నాం అనమాట. సో సమ్ ఐలాండ్ ఎక్కడికో తీసుకువెళ్తానని అన్నారు. సో అదంతా కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్స్లో అయితే మీరు చూడొచ్చు. ఎవరైనా నేచర్ లవర్ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఈ ట్రిప్ని ఎంజాయ్ చేయొచ్చు. ఏముంది వాటర్లే అని అనుకుంటే వాటర్లా మాత్రమే కనిపిస్తుంది. బట్ అలా కాకుండా బిహైండ్ దట్ చూడగలిగితేనే మీరు ఈ ట్రిప్ని అయితే కంప్లీట్గా ఎంజాయ్ చేయొచ్చు. మనకి టోటల్గా కొబ్బరి చెట్లు ఉంటాయి. మనసుకి ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ పీస్ఫుల్నెస్ అయితే ఉంటుందన్నమాట. నాకైతే బాగా నచ్చింది. సో లక్కీతో బయట ఉండగలిగితే బయట ఉంటున్నాను, లేదా అంటే రూమ్లో కూర్చుని జస్ట్ ఈ విండో దగ్గర అలా స్టే చేస్తున్నాను అనమాట. జస్ట్ ఇమాజిన్ ఇక్కడ నిద్ర లేవగానే మనం బ్లైండ్ తీసేసరికి అసలు ఆ మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుంది అన్నది నేను. యా నైట్ స్టే కూడా ఎలా ఉంటుంది అనేసి నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సో అది ఏంటంటే నేను చేసే ఈ జర్నీ మీకు కూడా క్లారిటీ ఇస్తుందని చెప్పేసి నేను క్లియర్గా టాప్ టు బాటమ్ అసలు ఈ బోట్లో ఎలా ఉంటుంది ఏంటనో చూపించాను. సో మీరు బుకింగ్ చేసుకోవాలనుకున్నట్టయితే మనకి ఆన్లైన్లో సైట్స్ ఉన్నాయి. సో మీరు దాని ద్వారా ఇక్కడ బుకింగ్ అయితే చేసుకోవాలి. మాకు బుక్ చేసుకోవడానికి కష్టమైంది నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే ప్రాపర్ రెస్పాన్స్ అయితే లేదన్నమాట. సో మేము ఎలా చేసుకుందాం అన్నది డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు డీటెయిల్ అయితే ఇస్తాము, అంటే ఏ సైట్ ద్వారా బుక్ చేసామన్నది. ఇందులో మళ్ళీ మనకి ఇంకొక ప్లస్ మాత్రం నాకు ఏది బాగా అనిపించింది అంటే
ఇఫ్ ఇన్ కేస్ ఒక ఎక్స్ట్రా పర్సన్ మీతో రావాలనుకోండి, అంటే 2 adults and 4 children అన్నాం కదా, ఇంకొక పెద్దవాళ్ళు కూడా యాడ్ అవ్వాలంటే జస్ట్ మీరు 500 rupees ఎక్స్ట్రా పే చేశారంటే ఇందులోకి అయితే యాడ్ ఆన్ చేసేస్తున్నారనమాట. అదొకటి మాత్రం నాకు బాగా అనిపించింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ట్రిప్ని అయితే నేను ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు కూడా వీడియోని చూసి డెఫినెట్లీ ఇష్టపడతారని అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో.